ఈరోజు ఎన్టీ రామారావు నిజంగా మంచి వ్యక్తి అని మీరు భావిస్తే ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారపోచాడని భావిస్తే మీరు చంద్రబాబు నాయుడు ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన చేసినటువంటి ద్రోహానికి మొన్న అసెంబ్లీలో ఎక్కి ఎక్కి ఏడ్చాడు కదా మీ నాయకుడి 420 నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఎన్టీ రామారావు విగ్రహాల దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుని మీ ముగ్గురు ఏడ్చి తోకాలు పెట్టి తప్పైపోయింది క్షమించన్నా అని చెప్పి మీరు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం కోరుకోవాలి లేకపోతే మీరు ఎన్టీ రామారావు పేరు చెప్పడానికి కానీ ఆయన ఫోటో పెట్టుకుంటారు కానీ ఆయన విగ్రహం పెట్టుకోవడానికి కానీ ఆయన పార్టీ గురించి మాట్లాడటానికి కానీ మీకు ఎక్కడున్న నైతిక హక్కు మీకు సిగ్గో శరం లేనటువంటి వ్యక్తులు మీరే చంపుతారు మీరే పదవు లాక్కుంటారు మీరే పార్టీ లాక్కుంటారు మీరే మళ్ళీ ఫోటోలకు దండలేసి విగ్రహాలకు దండలేసి ఆయన గొప్ప గుణగుణాల గురించి చెప్తే మీ అంత పనికిమాలినటువంటి వెధవలో ఈ రాష్ట్రంలో ఎవరో లేరన్నదే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి చిన్నపిల్లడికి కూడా తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి దాదాపు 25 సంవత్సరాలు నిండిపోయింది ఈ రోజు కూడా 25 సంవత్సరాల్లో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఏదైనా ఒక పథకానికి ఒక పథకం ఈ పథకం చంద్రబాబు నాయుడు పెట్టాడని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికి నిన్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఉందా తెలుగుదేశం పార్టీ ఎంత బలమైనటువంటి పార్టీని నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు ఆ రోజు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి ఈరోజు తెలంగాణలో పూర్తిగా ఖాళీ అయిపోయింది మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కావచ్చు మండల పరిషత్ ఎన్నికల్లో కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు పారిపోయినటువంటి పరిస్థితి కనీసం 10% సీట్లు కూడా గెలవలేనటువంటి దుస్థితికి నీ పార్టీని తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చినటువంటి గనుడు నువ్వు కాదా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 23 అసెంబ్లీ సీట్లకి 3 పార్లమెంట్ సీట్లకి తీసుకొచ్చి ఒక రాజ్యసభ కానీ ఒక శాసనమండలి సభ్యుడిగా కానీ నువ్వు గెలిపించుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున కనీస హోదా కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు తెలుగుదేశం పార్టీని దిగజార్చినందుకు నీ గొప్ప గుణగణాల గురించి ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకోవాలా అదేవిధంగా ఎన్టీ రామారావుకి మీరు చేసినటువంటి ద్రోహానికి మీ ముగ్గురికి ఆయన శాపం తగులుతుంది పక్కాగా కాబట్టి నీ కొడుకు పప్పు ఈ కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మంగళగిరిలో ఒక శాసనసభ్యుడిగా కూడా గెలవకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయాడు అది ఎన్టీ రామారావు శాపం కదా ఎన్టీ రామారావుని అభిమానించేటువంటి ఎన్టీ రామారావు కోసం సర్వస్వాన్ని దారపోసినటువంటి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ అని చెప్పి పదే పదే పేరు చెప్పేటువంటి వ్యక్తులు నీ కొడుక్కి నీకు తిరస్కరించబట్టి కదా మిమ్మల్ని ఓడించాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకోబట్టి కదా ఈరోజు నీ కొడుకు మంగళగిరిలో ఓడిపోవటం కావచ్చు నువ్వు 23 సీట్లకు పరిమితం అయ్యి కుప్పంలో కూడా ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని నువ్వు వద్దురా బాబు మాకు నీ శని పోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటాంది దేనికోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఎన్టీ రామారావు పేరు చెప్పుకోవాలి ఎన్టీ రామారావు బొమ్మలు వాడుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పందికొక్కుల్లాగా నువ్వు నీ కొడుకు ఈ 420 బ్యాచ్ కలిసి ఈ రాష్ట్రాన్ని కొట్టు తినాలి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని ఆయన పిల్లల్ని ఆయన మనవల్ని మనవరాల్ని అనాథాలను చేయాలి వాళ్ళని రోడ్డు పాలు చేయాలి అధికారంలోకి ఎట్టగొట్ట ఆయన పేరు చెప్పుకుని రావాలి అధికారం మీరు అనుభవించాలి ఆయన కుటుంబ సభ్యుల్ని అనాథాలను చేసి మెడపట్టి ఎన్టీ రామారావుని గెంటినట్టు బయట గెంటి గుమ్మాల్లో అడుక్కు తినే వాళ్ళకి నిలబెట్టాలన్నటువంటి ఆలోచన కదా మీది సిగ్గులైనటువంటి ఈ వ్యక్తులు చేసేటువంటి కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అభిమానులు ఎవడన్నా ఓటేస్తే
ఆ ఓటు ద్వారా ఎన్డీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఎన్డీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న పిల్లలను కూడా నాశనం చేసి నువ్వు నీ కొడుకు పందికొక్కులాగా కోటాను కోట్లు సంపాదించుకునే అధికారాన్ని చలాయించుకునే మీరు బలవటానికి తప్పించి మీకు దేనికి ఇవ్వాలి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లేనటువంటి ఆ పనికి మాలినటువంటి పార్టీకి ఆ ద్రోహం చేసినటువంటి పార్టీకి అధికారాన్ని రాష్ట్ర ప్రజలు ఎందుకు అప్పజెబుతారనుకుంటున్నావు? తప్పకుండా ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని సమాధి చేసి రాజకీయంగా మీరు చేసినటువంటి ఎన్టీఆర్ చేసినటువంటి ద్రోహానికి ఎట్టి పరిస్థితుల్లోనో పగ ప్రతీకారం తీర్చుకుంటారు. మిమ్మల్ని సర్వనాశనం అయ్యేదాకా కూడా ఎన్టీఆర్ అభిమానులు చూస్తా ఊరుకోరు. ఈ పోటుగాడి చెబుతాడు, ఈ వయసు 73 ఏళ్లు చచ్చినాయి ఈ చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు ఏం చెబుతాడు, ఈ రాష్ట్రాన్నంట పునర్నిర్మిస్తాడంట, తెలుగుదేశం పార్టీని అంట పరిగెత్తిస్తాడంట. 73 ఏళ్లు నడవలేడు, కూర్చోలేడు, లేగోలేడు. ఈ విధవ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాడంట. ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని నువ్వు సర్వనాశనం చేశావు. నువ్వు ఉండబట్టే అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఓటుకు నోటు కేసులో రాష్ట్రం ఏర్పడినా కూడా దొంగలాగా పారిపోయొచ్చి ఇక్కడ దాక్కుంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వాలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు నిన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిరుపేదలు కానీ బలహీన వర్గాలు కానీ బడుగు వర్గాలు కానీ పేద వర్గాలు కానీ బ్రహ్మాండంగా మంచిగా ఈ రాష్ట్రంలో పరిపాలన అందుతుంది. అదేవిధంగా 3 రాజధానులు తీసుకొచ్చి 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దృఢ నిర్ణయంతో ఉన్నారు. నీకు మళ్ళీ ఈ రాష్ట్ర సంపద అంతా దోచుకొచ్చి ఒకే చోట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనే పెట్టి నీకు సంబంధించినటువంటి వాళ్ళనే బాగా బలవంతుల్ని చేసి మిగిలిన ప్రాంతాలనే ఎండ పెట్టాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది లేదు.